నా దుడ్డు నాకి ఏయ్ నా తన పోత పోత నీ గుడ్లు దగ్గరికి దయచేసి కమరిత మరి గుడ్లు చూడకుండా కదా మరి జీవరాశులు తినేటోళ్ళు అద్దాల మేడలు లోకానికి చూడనే కోయోనే గానీ నా మేనత్త కొడుకు కదా నాదుల కులం కదా నాదరాజుల కులం కదా మన ఇద్దరికి ఓమానం ఎందుకయ్యా మీదకి వేరే వాళ్ళు ఒక కాయమాపులు చేసుకుందామంటే ఎత్త చేసుకుంటూ చేసుకో దూలం కట్టేస్తా అని అత్తారు మేనలు ముక్కిటి పెట్టి మూతడి పెట్టి నీ అవి ఎట్ట చేసుకుంటే చేసుకోరని వాటి అర్ర మాత్రం చెప్తారు అమ్మా చెల్లి ఎట్ట చేసుకోదని నీ అన్న కట్టేసేస్తా బిడ్డ నేనా మామ బిడ్డ చిన్నోని బిడ్డ చంద్రన్న బిడ్డ సరే ఏడుగురు మామలంటే ఆరుగురు ఆ యొక్క అందరు కూడా ఒక తీరుకుంటాయి ఏదో మాట మా అమ్మని జారిచి పెట్టారు కానీ ఒక మీనమా బిడ్డ నాకు కాయమాపలేదు అమ్మ దగ్గర తీసుకుపోయినాక అమ్మతో ఈ మాట అని చెప్తాను పిల్లగాడు కబిల రాదు బావా పిల్ల నింబడి పెట్టుకోని కనుకనే మా మాల మీద కలిసింది కాబట్టి ఆ రోజున మాత్రమే భార్య భర్తకు బావకు మరదలు మరదలకు భార్య మరి సతిపతులు కలిసి శంకరుడు మేనమైంది ఎవరిది ప్రేమ అని ఇరుజంట ఏర్పడి చేసినప్పుడే ఆడి పిల్ల రాజు కపిల్ల రాజు నేను మన తోడి కలిసి కావాలని చెప్తానని ఈ పిల్ల వద్ద సంతానం ఉన్నదని ఏర్పడి ఒక్క కొడుకు సంతాన బలం ఉన్నది దేవుడు పాపానికి దేవుడు బలమోడి కట్టే మాత్రమే నాకు కప్పు కప్పు కొండలు కొయ్య గుడిసెలు ఆ తల్లి దగ్గరికి వచ్చాను అమ్మా అయ్యో నానా మాత్రం ఏమి చేసి చెట్టు కట్టువంటి ఒక అమ్మాయిని పెట్టుకుని వస్తావు తప్పురా నానా అమ్మాయి ఎందుకు తీసుకొస్తారు నానా వాళ్ళ అమ్మ నాన్న ఎంత పెడతారు ఎంత కొడతారు నాతో అది నేను అర్థం అంటే అబ్బా పొట్టిది గట్టిగా అది బిడ్డ మేము కొయ్యే వాళ్ళం నువ్వు రాత్రి బిడ్డలు ఉన్నావు ఎందుకు వచ్చినావు అమ్మ అప్పు కోపం వెళ్ళగట్టు నాకు అర్థం అసలు వెళ్ళిపో బిడ్డ నువ్వు అసలు అసలు నేను చూసుకుని చూసుకుంటూ పోతాంట నా మీద కన్నేసి నువ్వు అన్నది నిజమైంది బట్ట కలిసి బదనం చేస్తారు కొడుకు అన్నది అదే మాట నన్ను చూసి నిలిచిపెట్టినది బిడ్డ వెళ్ళిపో బిడ్డ మీ అమ్మ మీ నాన్న ఇంటి దగ్గర చూస్తాను వెళ్ళిపో మీ అవగారు ఊరు ఎవరు అమ్మా మా అవగారు శివరంత నగరం నాకు ఏడుగురు అన్నదమ్ములు ఆ ఏడుగురు అన్నదమ్ములలో నా చిన్న మాత్రం చంద్రన్న గుణవంతుడు ఈతరం ఆ ఇతరం చిన్న బిడ్డ చంద్రన్న బిడ్డ కానీ చిన్న చంద్రన్న బిడ్డ అంటే కడపలో ఉంబరం వచ్చి కళ్ళు దుకోవచ్చు బిడ్డ నువ్వు ఎవరో కాదు నా చిన్న బిడ్డవమ్మ చిన్న బిడ్డవరు ఆ బిడ్డ అని దగ్గర తీసి మాత్రం తర్వాత తానం పోసి కట్టుకోవడానికి ఒక బట్ట ఇచ్చి ఆ బిడ్డకు పెట్టాడన్న మెట్టింది మాత్రం అనగా పెళ్లి చేయాలని ఆ కొడుకు కబీర్లో మారాడుకున్నావు ఆ కూడలు కూలడానికి కబితోని కళ్యాణమైన ఆ
మళ్ళీ మాట్లాడు అట్లా కాదు
నువ్వు వివాహం ఎందుకు చేసుకున్నావు? నేనా? రఘునమ్మ. రఘునమ్మ ఎంత మందిని కన్నది? రఘునమ్మ ఒక్కటే. వాడు తొక్కంగా తొక్కంగా మిగిలిన పత్తి పత్తు అంటున్నాడు వాడు. అవును, వాడు ఏవాడు ఒక్కటే. గుగ్గు గుగ్గు అంటాడు వాడు. అయితే ఒక్కసారి అంటాడు గుగ్గు అంటే ఊళ్ళంతా లేచాడు. కాంచనమ్మ ఏం చేసినావు? కాంచనమ్మ ఆ రోజు నాడు కాలు మీద వేరే వాణి కుడితే సిల్వ కేసులో ప్రాణం పోయింది. అది కసిపోయిందా? ఎందుకు కాంచనమ్మ అలా వచ్చిందని నువ్వు అనుకుంటాను? నీకు మిండెని తయారు చేసుకోవడా మళ్ళా మన మాట్లాడినా నాకు నాకు కోపమే వస్తుంది నేను చూస్తే. అరే ఎందుకు బిడ్డ కంటగా మంచిగా చూసుకున్నావు? కాంచనం అలా వచ్చింది అనుకుంటాను. ముందు మురిసింది ఏదో పండుగరు గారి ఇల్లు ఇవ్వాలి తీయాలే పండుగ అయితే కాదు. అయితే కాంచనం వాళ్ళ కొడుకులు అనుకున్నదట కపిల్ల మహారాజాట. అయ్యా నీ కాంచనమాలే అందగా వచ్చింది. ఇక్కడతో దాసిదాని చేసుకున్న పరిగెలేరే దాన్ని. అవునమ్మ నీ కొడుకు పిల్ల మాట కోడలు పూల వచ్చింది కదా అబ్బా, రెండు గాలు సరిపోలేదు అనుకుంటున్నా. భార్య బతికింది, కొడుకుని పెంచింది, కొడుకు దగ్గర కోడలు చేసుకుని వచ్చిందా? ఇక్కడ నువ్వు ఇదివరకు ఎక్కడ ఉంచినండి భార్య? రాజమాల మీద అడిగారు కానీ కోడళ్ళు చూసిన నాకు రెండు గాలు సరిపోలేదు అయ్యా. ఇంకా రెండు ఉంటే మంచిగా అనుకున్నా కానీ లేవు. లేవు ఒళ్ళని చూడబోతే సూర్య వేడుకల్లో చంద్ర వేడుకల్లో పొడి చెడిపోతే మంచిగా మంట మాడికి ఆడిద్దర పురుగు అరంజోది సుఖ మీద కోడలంటే కాంచనమాల కంటే ఏడు ఇమ్మలు ఎక్కువ ఉన్నదా? ఏడు ఇమ్మల్లాంటావు చెప్ప వర్ణింపదా? స్త్రీతోటి ఒక్క రోజు ప్రేమ చేసి సత్యందయ్యా నీ జీవితం చూసినా నువ్వే ఆగిపోతావు. ఏమిటి కాంచనా అంత ముందు కూడా తీసుకొచ్చినావు? కాంచనా నేను కాంచనడు కాదు, మగలు మాత్రం కొరుగుతాం. మరి అబ్బాబు అర్థం ఉపాయం చెప్పాలి. నా మాట విన్నావు అనుకో, వెళ్ళారు బాగానే పోయిన మళ్ళీ దానికి ఉపాయం ఏందో చెప్పాలి. నా మాట ఇంటే ఇల్లు తెల్లవట. ఇప్పుడు అదివరకు ప్లాస్టింగ్ వేయాలి, ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయింది. ఎన్ని నెలలు ఇంటికాడ అయితే గట్ల కాదు. ఇగోటి అచ్చిరాన్ రోగం తయారు చేసుకోనుకో. ఈ చేతితో గుడ్డపే కట్టుకో, ఆ చేతితో గుడ్డపే కట్టుకో, ఈ కాలుకో గుడ్డపే కట్టుకో, ఈ కాలుకో గుడ్డపే కట్టుకో, అంతా ఇంటికి బిక్కు పుంజాలు పుంజాలి. అయితే అది చుట్టూ ఫరాడు కూడా తిప్పుకున్నాక తర్వాత ఇల్లు కట్టుకుంటా. ఇల్లు కడతాం, ఇల్లు కడితే ప్రహరి కోడ లేకపోతే వేస్ట్. డైరెక్ట్ మనిషి సచ్చుడు లోపలికి ఇంట్లో కడతాడు. పరారి కోడ ఉన్నదనుకో మనిషి పడాకులు అవుతూనే ఉంటాడు. పడారి కూడా కట్టుకుండాలి. లోపల కుక్కను తోలితే అదే కావాలి కదా? ఏది లేదు ఇక దీనికి తెచ్చున్నాయం కాదు. అదే అదృష్టం ఈ చేతి కోడి, ఈ చేతి కోడి, ఆకాలు కోడి, ఆకాలు కూడా గుడ్డ కట్టుకో. అయితే ఆ గుడ్డ పేగులు కట్టుకొని ఈ అంగీత చెప్పుకో, ఈ దోతింత మిలికి సుట్టుకో, సుట్టుకొని అయితే కుట్టాది కుట్టాది అవతారం వచ్చినట్టుగా పో. పోయినాక ఉపాయం చెప్తారు. పోయినాక పోయినాక నీ పిల్లలతో కదా కాంచనమ్మతో కాంచనమ్మలను పదివతని నిన్ను మాట అన్నందుకు నాకు ఇట్లా అయింది, నువ్వు చేయబట్టే నీ గోస తలిగింది, నీ ఎత్తి తలిగింది అని చెప్పి అహమంటది. నాకు అయ్యా మరి నీకో పిల్ల ఉండే నీకో కొడుకు ఉండే మరి కొడుకు మందు చేయలేదా, నీకు వైద్యం చేయించలేరా అంటే ఏదో ఏదో అచ్చిరాని మందు పేరు చెప్పు.
చక్కర అన్న బెల్లం అన్న చెప్పి రెండు పుట్టాలు బకెట్లలో అలా కలిపి చల్లుకుంట రోడ్డు మీద పోతే అన్ని ఈగలు అవే వస్తాయి ఎనకని ఊరు ఊరు ఈగలని దోలని అవుతుంది గంజి గంజి నీళ్ళు కుడిది నీళ్ళు గిట్ట సరే అబ్బా మంచి పని చెప్పి నువ్వు చేస్తావా నేను చేయను ఆ పని చేస్తా అయితే నాతో నీతో రైతా తెచ్చి పెడతా ఆ పగిద్ద కదా మరి అయితే ఒకడు సంసారం నిలబెడుతుంటాడు చెడు మాట కోపంగా చెప్పినాడు పక్కకి చెప్తాను నవ్వుకుంటే చెప్పినాడు చెడు చెప్తాను ఎక్కడ తప్పు చెప్పాలి మరి ఆ మాటలు విన్నాడా మరి చేతిలో ఒక రెండు గుడ్డలు కట్టుకున్నాడు మరి మోది వెంకర పెట్టాడు మరి ఊరు ఊరు ఈగలు రావాలంటే ఇంత బిల్లం బాడపడి తలిపించాడు మరి నీళ్ళలో తలిపించి ఈగలని అత్తనే అడవిలోని మాలు ఉన్నది మాలవేది మాలవీది ఓదని అన్నాడే రాజు కాజన జేల రాజురా ఏదండీ అంత కొట్టినా అంత తెచ్చినా చూసినావా కట్టుకున్న భర్త కదా చూసే వరకు గుండెడు వెలుగు బెల్లు అన్ని ఆ భర్త దగ్గర కట్టినా ఈ రోజు ఎట్లా చిన్నాయా నీకు ముత్తమ్మ దత్తాంతర రాకండి రేగిస్తాను అయితే ఏ నాతల కాలం నా మీద కూర్చొని నిన్ను నిన్న నీ మీద నాతల కాలం అయితే ఏది ఎట్లయిందో అయిపోయింది ఏదైనా కూర్చుందో ఇక నీరోజు నీకు ఏ వైద్యుడు చెప్పలేదా పొత్తుంది మా దగ్గరకు పొత్తుంది మా దాత వైద్యులు భూత వైద్యులు భూత వైద్యులు భూత వైద్యులు ఓ లత్తతో మంది వచ్చిదే చెప్పిండ్రయ్యూ తూతీలు ఉండాలి చూతి అన్ని చెత్తల మందులు పెడితే తత్వలేదు ఈ మందు తెద్దులు అయిపోయింది తొందర మన కొడుకు కపిల రాదు మంచి కొడుకు లంగం కాదు దొంగను కాదు నాదా పది వద్ద కనిపించాడు పరమాత్ముడు నాకు సంతానం ఇచ్చాడు వరాలు ఇచ్చాడు వరపుణి కాదు అసలే వచ్చింది అది బోల మీద అంత ఎక్కున్నది అది బయట కమ్మ తగ్గుతుంది ఉన్నది పువ్వు వండితే అంత తొల్లంతా అల్లదు పదవి పది వేయ అంటే పదు కొమ్ము కొట్టి కొట్టి ఇస్తాను అన్న అంత దందు దందు దంత అందు అది కలియాకేంటి యాపాకి ఇస్తాందా పొద్దుగా లేదు నా కాలు కలిపోది నాకు తాన పోద్ది నాకు అన్నం ఎత్తున్నా అంటే నాదా దీనికి ఏం మందు లేదా ఆయనకి ఎవరు చెప్పలేదా మందు చెప్పింది ఒకరు ఎవరు ఇద్దరు వైద్యులు ఒక చెప్పింది ఏదంత మల్ల మొగ్గ ఏడంతరాల మల్ల మొగ్గను తీసుకొచ్చినట్టయితే తీసుకొచ్చి దాన్ని తీసి దాన్ని మిత్రం పదవి దీని పెడితే తప్పున తల్లాలి తప్పు తప్పున తప్పున తల్లాలి ఏడంతరాలన్నప్పుడు కన్న తల్లి వచ్చింది కపిల్ల రాజా రూపం ఇచ్చిన ఒడు నీ తండ్రిగా కపిన వరాణ పుచ్చిన వర పుత్రుని కొడక ఏడంతరాల మల్లె మొగ్గ ఏడు దొరుకుతుంది ఆ మల్లె మొగ్గ మందు పట్టుకురమ్మన్నప్పుడు మందు తాడల్ల బోర కొడుక తప్పులు క్షమించల్ల.